రేపటి మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్ లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ టీం ఖరారైనట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలు సమర్థత ఆధారంగా సీఎం తన టీంను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో రాజ్భవన్లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపుదయం 11:30 మంత్రివర్గ విస్తరణ జరగనున్న విషయం తెలిసిందే. కొత్త మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఇదిలా ఉంటే కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రివర్గాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పాతవారితో పాటు కొత్తవారికి కూడా అవకాశం దక్కనున్నట్లు సమాచారం. మొత్తం 9 మందికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ టీంలో వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లకు మంత్రి పదవులు దాదాపు ఖరారయ్యాయి. అటు పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి లేదా జోగురామన్నకు, నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి లేదా గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు. అటు మహిళా కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి లేదా గొంగిడి సునీతారెడ్డికి ఛాన్స్ ఉంది. ఎస్టీ కోటాలో రెడ్డియా నాయక్ లేదా రేఖా నాయక్ కు అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరిలకు కేబినెట్లో చోటు ఉండబోదని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అయితే సంచలన నిర్ణయాలు తీసుకునే సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో ఎవరికి అవకాశమిస్తారో, ఎవరిని పక్కకు పెడతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రేపు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాజ్భవన్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఇప్పటికే రిహార్సల్స్ నిర్వహించారు. అలాగే మంగళవారం రాజ్భవన్ రోడ్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.